नमो वेंकटेशाय सत्य निवेदन प्रत्येक कार्यक्रमानिकि स्वागतम्। तिरुमल तिरुपति देवस्थानमुलु भक्तुल सेवे परमावधिगा स्वामीवारी नित्य कैंकर्यालकु जवाबुदारीगा स्वामीवारी आस्तुलकु धर्मकर्तगा अलुपेरगनी अलसिपोनी बाध्यतनु भुजानकेत्तुकुन्न प्रपंच अतिपेद्द धार्मिक संस्थ धर्मरक्षणे ध्येयंगा धर्माचरणे प्राणंगा धार्मिक प्रस्थानमे ध्येयंगा सागिपोतुन्न देवादि देवुडि संस्थ। लोका समस्ता सुखिनो भवन्तु ई माटा टीटीडी की वेदवाक्कु अंदुके प्रति पनिलो पारदर्शकता प्रति कार्याचरण देवादि देवुडिकी समर्पण टीटीडी चेस्तुन्न ई सुदीर्घ प्रयाणंलो एन्नो सवाळ्लु राळ्लु विसिरे वारु कोंदरु मुळ्ळु परिचे वारु मरिकोंदरु अयिना कलियुग प्रत्यक्ष दैवं श्री वेंकटेश्वर स्वामी वारी आशीस्सुलतो ई राळ्लनु मुळ्ळनु दाटुकुंटु टीटीडी एप्पटिकप्पुडु मरिंत मुंदुकु सागुतूने उंदि। ई अतिपेद्द धार्मिक संस्थकि हिंदू धर्ममे ऊपिरि सनातन धर्माचरणे प्राणवायु असुरुलु लेनिदे अमृतं पुट्टेदि कादु अंदुके टीटीडी पैन कूडा कोंदरु पनिगट्टुकोनि दुष्प्रचारं चेयडं इटीवलि कालंलो एक्कुवैपोयिंदि। इंदुकु वारिकि देवुडिपै उन्न भक्ति कन्ना इतरेतर कारणालु उन्नायि अनेदि जगद्विदितं। अंदुकु प्रत्यक्ष उदाहरण श्रीवारी लड्डूलनु स्वीटुतो पोल्चुतू नाना रभस चेयडं। असलु ई विषयंलो टीटीडी चेसिन तप्पेमिटि? करोना विपत्तु तीसुकुवच्चिन मानसिक भयालु पैकि कनिपिंचनिवि। प्रपंचं गजगज वणिकिपोतोंदि, प्रजलु बयटकु रालेनि परिस्थिति। तम कष्टकालंलो तमकिष्टमैन तिरुमल देवुडिनी कनुलारा चूसुकोलेनि भक्तजनानिकी ऊरटगा वारिकी बासटगा साक्षात्तु स्वामीवारी प्रतिरूपंगा भाविंचे लड्डू प्रसादान्नी भक्तुल चेंतकु चेर्चालनी तिरुमल तिरुपति देवस्थानं ओक उदात्तमैन निर्णयान्नि तीसुकुंटे कोंदरु दीनिपै अक्कर्लेनंत राद्धांतं चेशारु। स्वामीवारु सर्वांतर्यामी, ఆయన సర్వాంతర్యామి అయినట్టే ఆయన ప్రసాదానికి అదే విలువ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు। కృష్ణా పుష్కరాల వేళ పోస్టల్ శాఖ బాటిల్స్ ద్వారా పవిత్ర తీర్థాన్ని పుష్కరాలకు వెళ్ళలేని వారి కోసం అందించింది। అప్పటిలో పోస్టల్ శాఖను అందరూ అభినందించారు। ఇక్కడ మనం చూడాల్సింది మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన దగ్గరికే స్వామివారి ప్రతిరూపంగా ప్రసాదం రావడాన్ని చూడాలే కాని రంధ్రాన్వేషణ కాదు। తిరుమల తిరుపతి దేవస్థానం ఏ పని చేసినా కులంకషంగా ఆలోచించి భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ ధర్మాచరణకు విఘాతం కలగకుండానే నిర్ణయాలు తీసుకుంటుంది। ఈ క్రమంలోనే లడ్డూ విక్రయాలపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు। అది కూడా లడ్డూ తయారీ ధరతో నిమిత్తం లేకుండా లాభాపేక్షతో పని లేకుండా కేవలం పాతిక రూపాయలకు శ్రీవారి ప్రసాదం భక్తులందరికీ అందించాలనే ఆ నిర్ణయం భక్తలోకం స్వాగతించింది అనేది నిజం। నిజం అయితే ఆ నిజాన్ని ప్రపంచానికి చూపించడానికి ఇష్టపడని కొందరు స్వార్థపరులు శ్రీవారి లడ్డూ ప్రసాదం మహిమను అర్థం చేసుకోలేని అంగీకరించలేని మరికొందరు ప్రబుద్ధులు శ్రీవారి స్వీట్స్ అంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు। స్వామివారి ప్రసాదం ఆయా ప్రదేశాలకు చేరుకోగానే భక్తులందరూ బారులు తీరి శ్రీవారి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని ఈ కరోనా వేళ తమకు ఆత్మస్థైర్యం దక్కిందని ఈ ప్రసాదం నిజంగా ఒక దివ్య ఔషధమని స్వామివారే తమ చెంతకు వచ్చినట్టుగా భావిస్తున్నామంటూ తీసుకువెళ్లడంపై ఈ దుష్ప్రచారం చేసేవారు ఏం సమాధానం చెబుతారు? ప్రస్తుతం ఈ లడ్డూ విధానం కొనసాగించమని భక్తులు కోరుతున్నారంటే దీనిపై ఎంతటి సానుకూలత ఉందో అర్థం చేసుకోవచ్చు। తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం లేకపోయినాను లడ్డూ ప్రసాదం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది।
అందులో స్వామివారు గారి ప్రసాదం దొరకడం అనేది చాలా అపురూపము గత 3 నెలల నుంచి కూడా సరిగా దర్శనాలు లేక మనం ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు మనకు 50 రూపాయలు ఉండేది సబ్సిడీలో 25 రూపాయలకి ఇవ్వడం మరి హర్ష వ్యక్తం చేస్తున్నాము ఇది చాలా మంచి కార్యక్రమం చేపట్టినందుకు టిటిడి దేవస్థానం ఒక కమిటీ మెంబర్లకు ధన్యవాదములు ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం విజయవాడలో అందుబాటులోకి రావటం మాకెంతో సంతోషంగా ఉంది టిటిడి తిరుపతి దేవస్థానం వారు ఈ లడ్డూ ప్రసాదాన్ని కోవిడ్ 19 లో ఇటువంటి లాక్డౌన్ లో కూడా అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం మేము తిరుమల వెళ్లి వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదాన్ని ఎలాగైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఈసారి కూడా అలాగే బోర్డు వాళ్ళు అరేంజ్ చేసిన లడ్డూ ప్రసాదాన్ని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డిస్ట్రిబ్యూట్ చేశాము చాలా సంతోషంగా ఉంది తిరుమల ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకున్నంత ఆనందంగా ఉందని చెప్పారు అందరూ మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి దర్శన భాగ్యం లేని సమయంలో టిటిడి బోర్డు వారి నిర్ణయం లడ్డూ ప్రసాదం అందరికీ అందుబాటులో తేవాలన్న నిర్ణయం చాలా మంచిది ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మేము తిరుమల వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని క్యూలో నుంచి లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని అందరికీ పంచేవాళ్ళం కానీ ఈసారి అవకాశం లేదు కరోనా వల్ల లాక్డౌన్ వల్ల మాకు అవకాశం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడికే లడ్డూలు పంపించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు తిరుమల వెళ్ళి తీసుకొచ్చినట్లుగా భావించి ఇక్కడే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఇక్కడ చుట్టుపక్కల అందరికీ పంచాము అందరూ చాలా సంతోషించారు తిరుమల వెళ్ళి తీసుకొచ్చారా అని అడిగారు కానీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడికే పంపించారు అని చెప్తే వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకొని చాలా సంతోషించి అందరికీ బంధువులందరికీ పంచి చాలా సంతోషించామని చెప్పారు దేవుడి ప్రసాదం మాకు అందించి అవకాశం కల్పించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం చారిత్రాత్మక నిర్ణయం టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం టిటిడిపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాలలో స్వామివారి ఆస్తులను అమ్మేస్తున్నారని కిందటి ప్రభుత్వం నియమించిన బోర్డు నిరుపయోగ స్థలాలను విక్రయించాలంటూ ఒక తీర్మానం చేసింది ఆ తీర్మానం చేసి 2.5 ఏళ్లు గడిచాక ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉన్న టిటిడి బోర్డు ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని అనుకుంది అయితే టిటిడి బోర్డు ఆస్తులు అమ్ముకుంటోంది అంటూ భక్తులిచ్చే కానుకలను విక్రయిస్తారా అంటూ కొందరు విమర్శించడం ప్రారంభించారు అసలు టిటిడి ఈ విషయమై పూర్తిగా వివరణ ఇచ్చేలోపే అదిగో తోక ఇదిగో పులి అన్న చందంగా ఇష్టారాజ్యంగా విమర్శలు చేశారు దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత కీలకమైన చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని తీసుకుంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నివేదించడంతో పాటు అసలు టీటీడీ ఆస్తులు కానుకలు విక్రయించడానికి వీలు లేకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది నిజానికి తిరుపతి లాంటి నగరాలలో టీటీడీ ఆస్తులను ఎందరో ఆక్రమించారు వీటిని స్వాధీనం చేసుకోవాలని టీటీడీ ప్రయత్నిస్తే ఇప్పుడు విమర్శలు చేసిన వారే ఎప్పటి నుంచో ఉన్న వారిని ఎలా ఖాళీ చేయిస్తారంటూ మరోసారి రభస చేస్తారు వీరి ప్రధానోద్దేశం టిటిడి బోర్డులోని వారిని అధికారులని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడమే తప్ప నిజంగా శ్రీవారి ఆస్తులను కాపాడాలనే ఉద్దేశమే కాదు నిజంగా శ్రీవారి ఆస్తులను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టే టిటిడి బోర్డు అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి చరిత్రలో నిలిచిపోయే ఆస్తుల విక్రయ నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చారు దీంతోనే ఆగిపోకుండా అసలు టిటిడికి ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటి వాటి విలువ ఎంత వాటినెవరిచ్చారు ఇలా వాటి గురించి క్షుణ్ణంగా ఒక శ్వేతపత్రాన్ని తయారు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఈ శ్వేతపత్రం తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్న తరుణంలోనే ఈ వివరాలు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడం చూస్తే టిటిడిని అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు కంకణం కట్టుకున్నారనే విషయం అర్థమవుతోంది ఈ కార్యక్రమం పైప్లైన్లో ఉన్నప్పుడే బయటకు రావడం వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి విజిలెన్స్ ఎంక్వైరీకి టిటిడి ఆదేశాలు జారీ చేసింది మరోపక్క సప్తగిరిలో కుషుడి కథనంపై విమర్శలు రావడం ఈ కథనం ప్రచురణార్హం కాదని గతంలోనే పండితులు నిర్ణయించిన తిరిగి ప్రచురితమవడం అనాలోచితంగా జరిగిన పనే లేక కావాలనే చేశారా అనే కోణంలోనూ విచారణకు ఆదేశించారు అలాగే ఈ పత్రిక అసలు మార్కెట్లోకే రాకముందు కొందరు ఆందోళనకారుల చేతుల్లో ప్రత్యక్షమవడం వెనుక
ఇంటి దొంగలు ఎవరు అనే కోణంలోనూ విచారణకు నిర్ణయించారు. టీటీడీ వేసే ప్రతి అడుగును విమర్శన దృష్టితో చూడడం, దురుద్దేశాలు ఆపాదించి నానా రభస చేయడం వెనుక కారణాలు ప్రపంచానికి అర్థమవుతున్నాయి. అయితే నిజం చెప్పులు తొడుక్కునేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అన్నట్టుగా కొందరు టీటీడీపై విమర్శలకిస్తున్న ప్రాధాన్యం అసలైన నిజాలకివ్వకపోవడం నిజంగా శోచనీయం. ఒక్కటి మాత్రం నిజం, అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. మరొకటి కూడా నిజం, నిజమెప్పటికీ నిజమే. ఆ నిజం ఏమిటంటే టీటీడీ స్వచ్ఛంగా ఉంటుంది అనేది. ఆ సంస్థ నిర్ణయాలు కూడా స్వచ్ఛమైనవిగా ఉంటాయి. ఇందుకు టీటీడీ ఆస్తుల విక్రయాలపై నిషేధం విధించడమే కాకుండా శ్వేతపత్రం కూడా ప్రకటించాలని నిర్ణయించడం ప్రబల సాక్ష్యం. ఇప్పుడు టీటీడీపై అదే పనిగా విమర్శలు చేసేవారు ఈ విషయంపై నోరెందుకు మెదపడం లేదో భక్తులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరపడం జరిగింది. అందులో ప్రధానంగా టీటీడీ ఆస్తులు అమ్మకంపై నిర్ణయం మా పాలక మండలి తీసుకుందని మాపై దుష్ప్రచారం చేస్తూ మీడియాల్లో వివిధ మాంద్యాల్లో వివిధ పార్టీ నాయకులు చేస్తున్న దాన్ని మేము ఖండిస్తూ ఆ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో పాలక మండలి అయినా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిపై ఇమీడియట్గా స్పందించి జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ చేసిన ధర్మిల ఇక ముందు కూడా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు కానీ భక్తులు ఇచ్చిన కానుకలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అమ్మటానికి పూర్తిగా నిషేధించాలని బోర్డు ఈరోజు తీర్మానం చేశారు. ఒకవేళ భక్తులు ఇచ్చిన కానుకల రూపాన్ని ఇచ్చిన ఆస్తులు ఎక్కడన్నా దురాక్రమణ అయ్యే పరిస్థితి ఉన్నా ఏ విధంగా కాపాడాలని దానిపై తీసుకోవాల్సిన చర్యలన్నీ చర్చించడానికి తుది నిర్ణయం తీసుకోవటానికి ఏ విధంగా ఉపయోగపెట్టాలని, ఎందుకంటే మారుమూరు ప్రాంతాల్లో ఉన్న ఐటమ్స్ అనే కదా మొన్న వాళ్ళు బోర్డు మీటింగ్లో పెట్టి మేము దానిపై ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని సమీక్షించితే ఇంత దుమారం లేపింది. అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నం కాకుండా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము అనుగుణంగా ఈరోజు తీర్మానం చేయటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి ఆస్తులు కానీ తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కానీ భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులు కానీ వేలం ద్వారా అమ్మే పరిస్థితి కానీ ఏ విధంగా అమ్మే పరిస్థితి కానీ చేయటం పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేయటం జరిగింది. సంక్షోభం వేళ భరోసా, కరోనా విజృంభణ వేళ మానవజాతి సమస్తం ఈ గండం నుంచి గట్టెక్కాలని భావించిన టీటీడీ ఇందుకుగాను వేద సారస్వతానికి అందులో పేర్కొన్న పరిష్కారాలకు పెద్దపీట వేసింది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఈవో ధర్మారెడ్డి దీనిపై దృష్టి సారించి పండితులతోనూ ఆగమశాస్త్ర పెద్దలతోనూ చర్చించి కోవిడ్-19 నియంత్రణకు వేద సారస్వతంలో పేర్కొన్న పరిష్కారాల ఆచరణకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగాన్ని 3 రోజుల పాటు తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భయం, ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు, మహావ్యాధులు ప్రబలినప్పుడు ఈ శాంతి ఉత్సవాలను నిర్వహిస్తారు. కలియుగంలో భగవంతుని నామస్మరణే దివ్యౌషధం. అందుకే కరోనా కట్టడికి శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞాన్ని తిరుమలలో మార్చి 16వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించింది. ఇందులో చతుర్వేదాలను, పంచశాఖలను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేద పండితులు శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞ మంత్రాలను పఠించారు. ఇక లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ యోగ వాసిష్టం, శ్రీ ధన్వంతరి మహామంత్ర పారాయణం, తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభించి 62 రోజుల పాటు నిరాఘాటంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను అమితంగా ఆకర్షించింది. తాము కూడా స్వామివారి సన్నిధిలోనే ఉండి ఈ మంత్రాలను పారాయణం చేస్తున్నాం అనే అనుభూతిని కల్పించింది.
ఈ విషయంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కావలసిన ప్రణాళికను ఆయన స్వయంగా రచించారు. వేద పండితులు టీటీడీ ఉద్యోగులను భాగస్వాముల్ని చేశారు. నాద నీరాజనం వేదికగా ఈ మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. యోగ వాసిష్ట పారాయణాన్ని భక్తులందరూ చేయడానికి వీలుగా మంత్రభాగాన్ని పీడిఎఫ్ రూపంలో టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దీంతో భక్తులు వీటిని డౌన్లోడ్ చేసుకుని సరిగ్గా ఉదయం 7 గంటలకల్లా టీవీల ముందు కూర్చొని ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలోని మంత్ర పఠనంతో తాము కూడా శృతి కలిపి స్వామివారి దివ్యాశీస్సులు అందుకున్నారు. ఇక తిరుమల గుడిలోని రంగనాయక మండపంలో మార్చి 11వ తేదీ నుంచి ఉదయం 9 గంటలకు తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీమాన్ కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని ఆధ్వర్యంలో 12 మంది ఉద్దండ వేద పండితులతో వేద పారాయణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అలాగే భక్తులకు ధైర్య సాహసాలు, కష్టకాలంలో ఆత్మస్థైర్యం కలిగించడానికి వీలుగా ప్రస్తుతం నాద నీరాజనం వేదికపై సుందరాకాండ పారాయణాన్ని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. సుందరాకాండ పారాయణం కష్టాలను తొలగించి సుఖాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక ఔషధంగా భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ. కరోనా వైరస్ కారణంగా వ్యాధి వ్యాపకాన్ని నిరోధించడానికి స్వామివారి దర్శనం 20వ తేదీ మార్చి నెలలో ఆపు చేయడం జరిగింది. దాదాపు 62 రోజులు యోగ వాసిష్ట విశూచిక మహామంత్రాన్ని, ధన్వంతరి మహామంత్రాన్ని, శ్రీ మహావిష్ణువు వివిధ రకాల స్తోత్రాలను 62 రోజులు అవిచ్ఛిన్నంగా నాదనీరాజన సభా ప్రాంగణం నుండి స్వామివారిని రోజూ ప్రార్థిస్తూ భక్తులకు త్వరగా పునఃదర్శనము ప్రాప్తి కలిగించమని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ ప్రార్థనలు విన్నటువంటి స్వామి మనకు 8వ తేదీ నుంచి దర్శన భాగ్యం కలిగించారు. తరువాత ఈ యోగ వాసిష్ట మంత్రము, ధన్వంతరి మంత్రము ఈ 62 రోజుల పారాయణం చేయటం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ మంత్రాలు సుపరిచితమైపోయాయి. ఈ సుపరిచితం కావటం వల్ల భక్తులే తమంతకు తాము ఈ మంత్రపఠనం చేస్తారని భావించి సుందరకాండ పారాయణాన్ని ఎస్విబిసి ఛానల్ వారు మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమైపోయింది. ప్రపంచ ప్రజలందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ సుందరకాండ పారాయణం చేస్తే అందరితో ఈ శ్లోకాలు పఠింపజేసి అందరికీ ఈ తాత్పర్యము, తర్వాత దీని వ్యాఖ్యానం చెప్పి సుందరకాండ ఫలితాన్ని అందరికీ ఇస్తే మరలా ఈ కరోనా వైరస్ అనేది రావణాసురుని లాంటి ఒక రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వైరస్. ఇది అటువంటి కరోనా వైరస్, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి కరోనా వైరస్ను మనము ఇప్పుడు ఈ సుందరకాండ అనేటువంటి పారాయణంతో ఖచ్చితంగా మనం జయించవచ్చు అనేటువంటిది పండితుల అభిప్రాయం. సుమారు 2800 శ్లోకాలు అన్నీ కూడా పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఇది భక్తుల కోసం చేస్తున్నటువంటి ఒక మహాయజ్ఞము. భక్తులందరూ కూడా ఈ సుందరకాండ పఠనాల్లో పాల్గొని ఈ మంత్రాల నుండి కూడా మీరు ఉచ్చరించి ఈ ఫలితాన్ని దక్కించుకొని శ్రీరామచంద్రుని కృపకు పాత్రులై ఈ కరోనా వైరస్ను రూపుమాపేటువంటి ఈ ప్రక్రియలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే విశ్వశాంతి మహాయాగం నిర్వహించి ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంగా అందించి భక్తుల మన్ననలు అందుకుంది. కరోనా విపత్తు వేళ తిరుమల నాదనీరాజనం వేదికగా సాగుతోన్న పారాయణాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్విబిసి ఛానల్ వారు ప్రతిష్టాత్మకంగా చూపిస్తున్నటువంటి ఈ యోగ వాసిష్టాన్ని మేము ప్రతిరోజు వీక్షిస్తున్నాము. దానికి ప్రప్రథమంగా ఈ కార్యనిర్వహణ జరిగినటువంటి ధర్మారెడ్డి గారికి వందనాలు. తర్వాత శివ సుబ్రహ్మణ్య అవధాని గారు చాలా గొప్పగా
ప్రతి ఒక్కళ్ళకి పండితుడి నుంచి పామరుల వరకు అర్థమయ్యే రీతిలో చాలా గొప్ప గొప్పగా మాకు చెబుతున్నారు. ప్రత్యేకించి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకుంటే మూలవరులను ఒకసారే చూడొచ్చు, కానీ ఈ SVBC ఛానల్ ద్వారా ప్రతిరోజు ఆనంద నిలయినటువంటి వెంకటేశ్వర స్వామి విమాన వెంకటేశ్వర స్వామి దర్శనము మాకు ఈ SVBC ఛానల్ ద్వారా మాకు కలిగించినటువంటి SVBC ఛానల్ టీటీడీ యాజమాన్యం వారికి మేము సర్వదా సహస్రదా వందనాలు సమర్పించుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామికి నమస్కారాలు. SVBC వాళ్ళు మాకు ప్రతిరోజు మాకు వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా లాక్డౌన్ చేసినా కూడాను ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా మేము కొండను చూసేదానికి, అక్కడ ఇచ్చేటటువంటి ఆయన యోగ వాసిష్టము వినేదానికి మాకు అన్ని రకాల మాకు సహకరించినందుకు మాకు ధన్యవాదాలు. మేము యోగ వాసిష్టము మొదలు పెట్టినప్పటి నుంచి 62 రోజులు ప్రతిరోజు చేసామండి. దాంట్లో ఆచార్య వారి సంకల్పం ఏమంటేనక, ఇన్ని రోజులు ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని చూడకుండా భక్తులు లేనేలేరు కాబట్టి ఫస్ట్ ఆయన దర్శనం కోసరంగా ఆయన సంకల్పంగా పెట్టారు. ఇంకో విచిత్రం ఏమంటేనక, మాకు యోగ వాసిష్టం అయిపోయిన నెక్స్ట్ డేనే మాకు ఆయన యొక్క దర్శనం దక్కిందండి. అది నాకు ఆయన సంకల్పం పెట్టుకున్నందుకు ఆయన తప్పక నెరవేరు అనేసి నేను అనుకుంటున్నాను. నాకు చాలా అనుభూతి కలిగింది. టీటీడీ ముందు చూపు. తిరుమలేశుడు తనకు కావలసిన పనులు తానే చేయించుకుంటాడు. అందుకే కరోనా విషయంలో దేశం కన్నా టీటీడీనే ముందు మేల్కొంది. లాక్డౌన్ కి ముందే కొండపై దర్శనాలు నిలిపివేసి భక్తులకు మేలు చేసింది. కరోనా నియంత్రణలో భౌతిక దూరం పాటించడం కీలకం కాబట్టి టీటీడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదించి వేగంగా చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఉన్నతాధికారులు టీటీడీ ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు 19 మార్చిన ప్రకటించారు. 20 మార్చి ఉదయం ఆర్జిత సేవ, భక్తులకు VIP బ్రేక్ దర్శనం కల్పించి కొండపై ఉన్న భక్తులందరికీ వీలైనంత వరకు దర్శనం కల్పించాక అందరినీ కొండ నుంచి దింపివేశారు. ఆ రోజు నుంచి తిరుమలేశుని సేవలన్నింటినీ ఏకాంతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో లాక్డౌన్ వేళ తిరుమలేశుణ్ణి దర్శించుకోలేమని చింత లేకుండా ప్రతిరోజు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ SVBC ద్వారా తిరుమలేశుని కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. తిరుచానూరు అమ్మవారి కళ్యాణాన్ని SVBC ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ భక్తులకు స్వామి అమ్మవార్ల దివ్యాశీస్సులు అందజేస్తున్నారు. అలాగే లక్షలాది ప్రజలతో జరిగే ఒంటిమిట్ట శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రాంగణానికే పరిమితం చేసి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో భక్తజనులకు అందించింది. ఇలా లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చే సీతారాముల కళ్యాణాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించి తన సామాజిక బాధ్యతను టీటీడీ ఘనంగా చాటుకుంది. అయినా స్వామివారి కైంకర్యాల విషయంలో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఒక్కసారి మనం 3 మార్చిలో శ్రీవారి దర్శనం నిలిపివేసిన నాటి నుంచి తిరుమల అనుబంధ ఆలయాలలో జరిగిన ఉత్సవాలను పరిశీలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అర్థమవుతుంది. శ్రీవారి ఆలయంలో భక్తులకు మాత్రమే తాత్కాలికంగా దర్శనం నిలిపివేసిన సమయంలో స్వామివారి కైంకర్యాలను ఆగమోక్తంగా నిరాఘాటంగా నిర్వహించారు. అలాగే టీటీడీ అనుబంధ ఆలయమైన తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 23 నుంచి 31 వరకు బ్రహ్మోత్సవాలు, 2 నుంచి 11 వరకు ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, 5 నుంచి 7 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు, 6 నుంచి 8 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, 11 నుంచి 13 వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వసంతోత్సవాలు, 31న తిరుమల శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం, 2 నుంచి 10 వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు,
జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం తదితర ఉత్సవాలను నిర్వహించారు. కరోనా కారణంగా భక్తులు పాల్గొనలేకపోయిన ఈ ఉత్సవాలను ఆగమోక్తంగా ఆలయ ప్రాంగణాలలో టీటీడీ ఘనంగా నిర్వహించింది. అయినా స్వామివారికి కైంకర్యాలు జరగడం లేదు అని, దీపాలు ఆరిపోయాయని ఏవేవో పుకార్లను సామాజిక మాధ్యమాల్లో బాధ్యత లేని వ్యక్తులు ప్రచారం చేశారు. దీని వెనుక టీటీడీని అస్థిరపరిచి తమ పబ్బం గడుపుకోవడం అనే కుట్రకోణం దాగి ఉండవచ్చని పలువురు భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిని శ్రీవారు ఖచ్చితంగా శిక్షించి తీరతారని భక్తులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. అద్భుతం, అపురూపం శ్రీవారి దర్శనం. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానముల అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన ప్రణాళికను రూపొందించారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లను తీర్చిదిద్దారు. భక్తుల మధ్యన నిర్ణీత దూరం ఉండేలా ఎర్రటి గీతలతో మార్కింగ్ చేశారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు తొలుత సబ్బునీటితో చేతులు కడుక్కునే ఏర్పాట్లు చేశారు. తదుపరి థర్మల్ స్కానింగ్ చేశాకే అనుమతినిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో జరుగుతోన్న శ్రీవారి దర్శనం నభూతో నభవిష్యతి అనే రీతిలో ఉంది. ప్రతినిత్యం దాదాపు 100,000 మంది భక్తులు దర్శనం చేసుకునే చోట 6,000 మంది భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుండడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. నా పేరు కోరాడ హరిగోపాల్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను స్వామి దర్శనం చేసుకోవడానికి. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంతవరకు నా 52 సంవత్సరాలు, ఇంతవరకు నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఈ విధంగా దర్శనం చేయడం అనేది ఫస్ట్ టైం. ఇక ముందు జరుగుతుందో కూడా తెలియదు. వచ్చిన కారణం వచ్చినా స్వామి దర్శనం ఎంత హాయిగా, ఎంత హ్యాపీగా, ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు. శ్రీకాకుళం నుంచి 4-వీలర్లో వచ్చి ఆయా ప్రయాసపడి వచ్చిన స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. దేవస్థానం వాళ్ళు కూడా ఎక్కడికక్కడే శానిటేషన్ కానీ, లేకపోతే మిగతా నిబంధనలు కానీ, కరోనా నిబంధనలు కానీ చాలా బాగా, చాలా అద్భుతంగా చేశారు. మాది గుంటూరు అండి, అమరావతి రోడ్డు. నా పేరు మర్రెంగట యాదవ్. మేము ముందుగానే బుక్ చేసుకున్నాము, రావాలనుకున్నాము. స్వామివారి దర్శనం చాలా చక్కగా జరిగింది. ఇక్కడ కూడా ఏర్పాట్లు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇబ్బంది లేకుండా అందరినీ తక్కువతోటి ఎక్కడెక్కడ శానిటైజర్లు వాడుతూ ప్రజలను ఇబ్బందిగా కలగకుండా చక్కగా దేవుడి దర్శనం కూడా ఎవరిని నెట్టుకునే అవకాశం కూడా లేకుండా, వాళ్ళు కూడా ఎవరిని టచ్ చేయకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. నా పేరు ఎల్ గీత. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ దేవుడు దర్శనానికి వచ్చాను తిరుపతి నుంచి. చాలా బాగా దర్శనం అయింది. ప్రతి ఒక్క చోట శానిటైజర్స్, ప్రతి ఒక్క చోట అన్నీ బాగా చేస్తున్నారు. దేవుడు దర్శనం చాలా బాగా అయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మన తిరుమలలో ఎంత సోషల్ డిస్టెన్సింగ్ పెడుతున్నారు, అంత బాగుంది. వెంకటేశయ్య, నేను తిరుపతి నుంచి వచ్చినాను. హ్యాపీగా దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది. నేను పుట్టి పెరిగి ఇప్పటి వరకు 62 ఇయర్స్, ఇప్పటి వరకు నేను మా దర్శనం చేసుకోలేదు. కొండపైన పుట్టాను కానీ ఇప్పటి వరకు దర్శనం చేసుకోలేదు. దేవస్థానం వాళ్ళు కూడా చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈవో గారు కానీ, జయవో గారు కానీ, అందరు ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. అంతా కూడా హ్యాపీ. శానిటైజేషన్ మాకు 3-4 టైమ్స్ చేశారు. అక్కడి నుంచి మన క్యూ కాంప్లెక్స్లో స్టార్ట్ అయినాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదాకా కూడా శానిటైజేషన్ చేశారు. డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేపిస్తూ ఉన్నారు. చాలా బాగుంది. లోపల పెద్ద ఆయన దర్శనం దగ్గర కూడా సరే చాలా బాగా చేపించారు. ఇక ఆలయంలో భక్తులు కుళాయిలు చేత్తో తాకడానికి అవకాశం లేకుండా కాలితో పంపులు ఉపయోగించుకునే ఏర్పాట్లు చేశారు. ఇలాంటి ఏర్పాట్లు అన్నప్రసాదంలోనూ చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు అన్నప్రసాదంలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. మరోపక్క తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్లైన్, ఆఫ్లైన్ దర్శన విధానాలు అమలు చేస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల నుంచి భక్తులు కొండకు రావద్దని ఇప్పటికే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఆన్లైన్లో పొందిన వారు మాత్రమే తిరుపతికి రావలసి ఉంటుంది. సర్వదర్శనం లభిస్తుంది అనే నమ్మకంతో తిరుపతికి వస్తే భక్తులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువో ఈవోలో ప్రకటించారు. భక్తుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి వీలుగా ఈ నెల 14వ తేదీన డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఓం నమో వెంకటేశ. అందరికీ తెలుసు, దాదాపు 79 రోజుల పాటు
దేశం లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు అదే విధంగా టిటిడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో మనం భక్తుల ప్రవేశం తాత్కాలికంగా నిషేధించడం జరిగింది. అప్పటి నుంచి దేవాలయంలో స్వామివారి కేంకర్యాలు ఇవన్నీ కూడా అర్చక స్వాములు అందరూ కూడా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాల్లో కూడా దేవాలయాన్ని పూర్తిగా మూసివేశారు. స్వామివారికి చేసుకోవాల్సినటువంటి కేంకర్యాలు చేయట్లేదు. సరైన పద్ధతిలో అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా తయారు చేయట్లేదు. స్వామివారికి నివేదించడం లేదు. అటువంటి దుష్ప్రచారం కూడా జరిగింది. వైఖాన సాగమ ప్రకారం తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర వారి దేవాలయంలో అన్ని కేంకర్యాలు అదేవిధంగా ఈ మధ్య వస్తున్న వచ్చినటువంటి ఉత్సవాలన్నీ కూడా ఏకాంతంగా అయినా మనం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. తిరిగి 8వ తేదీ నుంచి భక్తులందరూ కూడా దేవాలయాల్లో ప్రవేశించవచ్చు అనేది అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి మనం కూడా ముందు 2-3 రోజులు ప్రయోగాత్మకంగా అదేవిధంగా 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకి దర్శనం ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మిగతా అరేంజ్మెంట్స్ అంటే అలిపిరిలో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా వస్తున్నటువంటి భక్తులు వాళ్ళని సరిగా చెక్ చేసుకోవడము అదేవిధంగా వాళ్ళ వెహికల్స్ ఇవన్నీ కూడా శానిటైజ్ చేసుకోవడము టోకన్స్ ఉన్న వాళ్ళని పైన పంపడము పైన కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇటు ఏమో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు శ్రీవారి సేవకులు అదేవిధంగా అటు భక్తులు కూడా క్రమశిక్షణతో దాదాపు 6-7 ఫీటు డిస్టెన్స్ పాటిస్తూ ఎక్కడెక్కడ తొప్పులాటలు లేకుండా టైం టు టైము హ్యాండ్స్ ఇవన్నీ కూడా శానిటైజేషన్ చేసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంతేకాకుండా అన్నప్రసాదం భవనంలో అదేవిధంగా కళ్యాణ కట్టాలో లడ్డూ కౌంటర్స్లో అన్ని చోట్ల కూడా మనం ఎటువంటి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎక్కడ కూడా తప్పులు జరగకుండా చూసుకొని స్వామివారి దర్శనం అదేవిధంగా మిగతా ఫెసిలిటీస్ అంతా కూడా టీటీడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీలైనంత వరకు ఆన్లైన్లో టోకన్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి అకామిడేషన్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా కల్పించాం. సో దాట్ ఎక్కడ కూడా మళ్ళీ క్రౌడింగ్ జరగకుండా ఉండాలని. అదేవిధంగా కొంతమంది సలహా ఇస్తున్నారు అంటే 65 సంవత్సరం పైన ఉన్నటువంటి భక్తులు 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి కూడా అవకాశం ఇవ్వాలని. మీరందరికీ తెలుసు సాధారణ పరిస్థితుల్లో మనం 65 సంవత్సరాల పైన ఉన్నటువంటి భక్తులకి ప్రత్యేకంగా రోజువారీగా 14 మంది టోకన్ జారీ చేసి వాళ్ళకి వేరే క్యూ ద్వారా దర్శనం చేసేటువంటి ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్ ఆధారంగా ఇటువంటి భక్తులకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంది కాబట్టి ఒకవేళ కరోనా వ్యాధి వ్యాపిస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని మనం ప్రస్తుతానికి స్వామివారి దర్శనానికి రాకూడదు. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు వస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. భక్తుల మాటే వేదవాక్కుగా తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు సాగుతుంది. కానుకల విషయమైనా ఆస్తుల విషయమైనా సౌకర్యాలైనా భక్తులకు అనుగుణంగా టీటీడీ మౌలికతకు భంగం కలగకుండా ధర్మబద్ధంగా నడుచుకుంటుందనేది సత్యం. ధర్మాచరణే టీటీడీకి రక్షరేకు. శ్రీవెంకటేశ్వరుడికి తన సత్య నివేదనతో తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ మార్గంలో సాగిపోతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ భక్తుల సేవలో తరిస్తూనే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.